దేవుని స్తోత్రం ప్రభునందు సహోదరులారా ఈ ప్రార్థన టీవీ వీక్షించిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఆశీర్వదిగా ఈ అంచె దినాల్లో అనేక మందిని ఆయనకు సువార్త సేవలో వాడుకుంటున్నారు అలాగనే ప్రార్థన టీవీ సుధాకర్ గారికి వారి యొక్క స్టాఫ్కి నా హృదయపూర్వక వందనాలు ఈ రీతిగా దేవుని యొక్క సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ పరలోకపు భాగ్యాన్ని ఆ పరలోకపు రాజ్యాన్ని అనేక మంది అనుభవించాలని వారికి ఇచ్చిన మంచి మనసు కొరకై ప్రభుని స్తుతిద్దాం ప్రభురా చిన్న ప్రార్థనతో మా యొక్క నీతి రాజ్యం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుని తండ్రి సర్వశక్తిగల ప్రభువా మీరెంత నమ్మకమైన గొప్ప మంచి దేవుడు మానవులైన మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా భయంకరమైనటువంటి ప్రభా ఈ దినముల్లో దినదినము మమ్మల్ని కాపాడుతూ మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సజీవత్వాన్ని కొరకు నీకు వందనాలు ప్రభా తండ్రి నీతి రాజ్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రభా నీ నీతి రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గాన్ని సుముఖం చేయండి మీరే ఆకర్షించుకోనండి ప్రభా తండ్రి మా మాటలు వారికి పనికిరావు కానీ ప్రభా ఇదిగో తండ్రి మా నోటి ద్వారా మీక సత్యాన్ని అందించేటప్పుడు వారు వారి జీవితాన్ని ప్రభా నీ వైపు మళ్ళించబడి అనేక మందికి దీవెనకరంగా వారి యొక్క జీవితాలకు మేలుకరంగా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమం దీవించి నీ మహిమద వాడుకొని రాగల దినాల్లో అనేక ఆత్మలు నిత్య నరకాగ్ని నుంచి విడుదల పొందినట్లుగా కృప చూపి కాపాడి దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రతడేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. లేదా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో నేను చాలా కాలం క్రితం నీతి రాజ్యం అనేటువంటి ఒక ఎపిసోడ్ను చాలా సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాం కానీ ఈ మధ్య కొంచెం అవంతరాల వల్ల కొంచెం కంటిన్యూ చేయలేకపోయాను. ఈ సమయంలో ప్రభు చిత్తమైనట్లయితే మరొకసారి ఈ నీతి రాజ్యం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీకు తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. దయచేసి పిల్లరా మీరు అందరూ కూడా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీకు బాగా దేవుని వాక్యం బాగా ఉంది. ఈ దినాల్లో చాలామంది అనేక రీతిలుగా దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా మన భారతదేశం చాలా అదృష్టమైన దేశం. ఎందుకంటే ఈ విధమైన సువార్త లేక పరలోక రాజ్యం గురించినటువంటి సత్యం తెలియచేయనటువంటి బోధించినటువంటి అనేక దేశాలు భయంకరమైన అపాయ పరిస్థితుల్లో ఉన్నాయి. భక్తి మార్గంలో మన భారతదేశం అన్నిటికంటే కొంచెం మెరుగనుకుంటున్నాం కానీ ఏది యోగ్యమైందో ఏది ఖ్యాతి కలదో ఏది రమ్యమైందో ఏది శాశ్వతమైందో దానిని మనం చెవిని పెట్టాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన మానవులకు ఈ లోకానికి వచ్చి మానవులైన మనను ప్రేమించి ఆయన చక్కని మార్గంలో ఒక నీతి మార్గంలో మనం పెట్టాలని ఆశపడినటువంటి దేవుడు. తరా ఈ నీతి రాజ్యం విషయమై నేను ఎక్కువగా చెప్పడం లేదు కానీ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ దినమందు మనమందరం కూడా మరి పామ్ సండే మట్టల ఆదివారం ఆ కార్యక్రమంకి వెళ్తున్నాం. మట్టల ఆదివారం విషయం మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను పిల్లరా. ఎందుకంటే ఏ మానవుడు నీతిమంతుడు లేడు, నీతిమంతుడు కాడు, ఒక్కడునూ లేడు. రోమపత్రికలో మనం చూస్తాం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే సత్యాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుంటున్నాం. ద్వారా మీరు మాత్రమే కాకుండా దేవుని ఎరగని వారికి కూడా ఈ నీతి రాజ్యం విషయమని మనం తెలియచేయాలి. ఈ నీతి మార్గం విషయమై మనం తెలియచేయాలి. మీ స్నేహితులను, మీ ఇరుగు పొరుగువారిని, మీ బంధువులను వారి జీవితంలో ఇబ్బంది పడుచు నిజమైన నెమ్మది సమాధానం లేని జీవితాన్ని నానా కష్టాలతో ఇబ్బందులతో ఉన్న వారిని మీరు పిలుచుకొని ఈ ప్రశాంతకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మార్గంలోనికి వారు మళ్ళించినట్లయితే మీరు చాలా వారి జీవితానికి సహాయం చేసినట్లు. సువార్త అనేటువంటిదండి మనుషులకు ప్రాణం. సువార్త లేకపోతే జీవం లేదు, జీవం లేకపోతే చచ్చినటువంటి పరిస్థితే. ప్రపంచం అంతా కొరంతే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సువార్త ద్వారా ప్రతి వారిని బ్రతికించి వారిని బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి నీతి రాజ్యమైనటువంటి పరలోక ఆయన యొక్క రాజ్యంలో యుగయుగాలు ఆయనతో పాటుగా మనం బ్రతకాలని, ఆయనతో పాటుగా ఉండాలని ఆయన ప్రేమ మనందరి మీద కొమ్మరిస్తూ ఉన్నాడు. ఏదో కొంచెం జలడం కాదండి,
కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ. చాలా విలువైనటువంటి జీవిత విధానం. లేదా ఒకప్పుడు నేను కూడా అదే స్థితిలో దేవుని నీతిని తెలియక లోకంలో దుర్నీతికరమైన కార్యాలు వెళుచున్నప్పుడు నా తల్లి నిజముగా మన మంచి తల్లిదండ్రుల విషయమై మనం కొనియాడాల్సిందే. ఆ తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై తెలుసుకొని తను తెలుసుకొని నేను కూడా తన కుమారుడైన నేను కూడా ఆ మార్గంలో ఉంటే నా కుమారుడికి ఎంతో మేలని. ఒక తల్లి ఏ బిడ్డకు కూడా ఏ విధమైనటువంటి విషాన్ని కానీ చెడును కానీ ఏ రూపంలో కానీ అనారోగ్యతను కానీ పెరగడానికి ఏ మాత్రం ఒప్పుకోదు. కాబట్టి ప్రభువుని ఎరిగిన తల్లిదండ్రులు మనకు ఉండడం మనం చాలా అదృష్టవంతులం. ఈ దినాల్లో చాలామంది సత్యాన్ని తెలుసుకోరు. కుర్రాళ్ళు యవనస్తులు యవనరాళ్ళు ఏమిటి తల్లిదండ్రులు చెప్పిన మాటకు సరైనటువంటి లోబడి వారు చెప్పింది నిజమే కదని ఆలోచన చేయకుండా ఏదో ఈ లోకంలో సహజంగా మనకు తెలిసినటువంటి కొంచెం ఏది టెక్నాలజీ విషయమై వాళ్ళకేం తెలుసులే అనుకున్నట్లుగా మాట్లాడతాం కానీ లేదా నేను టన్ను పుస్తకాల కంటే ఒక ఔన్స్ అనుభవం మేలని గొప్ప భక్తులు అంటాడు. టన్ను పుస్తకాలు అంటే లారీల సగం ఉంటాయి ఏమిటి. అయితే ఒక్క అనుభవం వారు పెట్టేటువంటి ఆశీర్వాదకరమైన అనుభవము మన జీవితాలకు. అలాగ నా తల్లి నన్ను ప్రేమించి లేదా నాకు దినదినము బాల్యదినముల నుండి ఈ మార్గం ఇచ్చి తెలియచేసింది. కానీ 23 సంవత్సరాలు ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన నీతి మార్గాన్ని పోగొట్టుకొని అనీతి మంతున్నాయి దుర్మార్గమైన మార్గంలో శరీరాన్ని ఆత్మను ఆర్థిక పరిస్థితిని పోగొట్టుకుని ఉంటున్న దినాల్లో నా తల్లి యొక్క ప్రార్థన బట్టి నేను ఆ దుర్నీతికరమైనటువంటి ప్రవాహం నుండి బయటికి పడ్డానండి. నిజంగా దేవునికి స్తోత్రాలు. ద్వారా మీరు కూడా నా వల్ల మేలు పొందాలని నా ఆశ. ఈ యొక్క నీతి మార్గంలో మనం అందరం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుని తండ్రి, మరొకసారి మీ ప్రశస్తమైన నామను బట్టి మేము స్తుతించుకుంటున్నాం. నీ బిడలు నీ వాక్యం వింటూ ప్రభా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సహాయించాం. కావలసినటువంటి వినికిడిని దాయించాం, కావలసిన గ్రహింపు దాయించాం, కావలసిన లోబడటం నేర్పించండి ప్రభా. మేము ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మేలు పొందడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ సమయంలో ప్రభు చిత్తమైతే నా సాక్ష్యాన్ని తర్వాత మీతో పంచుకుంటాను. ఈ సమయంలో లూకా సువార్త 19:29 నుండి మనం చదివినట్లయితే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాన్ని ప్రపంచంలో ప్రతి మానవుని పట్ల చేయుచున్నాడు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యకరం. యేసుక్రీస్తు ప్రభు వారి దినచర్యలో ఇదొక దినచర్య అన్నట్లుగా అనుకుంటారు కానీ మనుషులు ఇది అద్భుతమైనటువంటి ప్రతి అడుగు మానవులైన మనకు గొప్ప ఉపమానం అండి, గొప్ప ఉపదేశం కూడాను. యేసుక్రీస్తు ప్రభు వారు వేసిన ప్రతి అడుగు ప్రతి మాట గొప్ప ఉపదేశం మానవులైన మనకు. ఈ దినాల్లో మరెక్కువైనటువంటి విలువైనటువంటి ఆయన మాటలు చాలా ఆశీర్వాదకరమైనవి. 29 చూడండి. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనయ్యను గ్రామములను సమీపించున్నప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పాను. వేరా ఈ యొక్క సంఘటన 2020 నుంచి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో మానవులైన మనమందరం చదువుకుంటున్నాం. వారు ఇజ్రాయేళ్ళే కావచ్చు, యూదులే కావచ్చు, యూద మత ప్రవిష్ఠులే కావచ్చు, భక్తి గలవారే కావచ్చు, ఈ దినాల్లో క్రైస్తవులుగా చెప్పబడేవారైనా సరే కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, ప్రభువుని రక్షణ సంపాదించుకుని విశ్వాసం ఎదిగే విశ్వాసులైనా కావచ్చు. నిజంగా చూసినట్లయితే ఈ యొక్క సంఘటన యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. దీని విషయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటి తాను ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా దీనుడిగా వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. గొప్ప రాజుగా ప్రభావం కలిగిన వాడిగా మనసు కంటికి కనబడలేదు కానీ ఎన్నిక లేనివాడుగా దాసుని స్వరూపం ధరించిన వాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాలు కూడా అలాగే చెప్తామని
మరి దీని విషయమై జకరయా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 9వ వచనంలో యా సియోను కుమారి సంతోషించు నీ రాజు భారవాహక పిల్లనైన గాడిద పిల్లను ఎక్కి నీ యద్దకు వచ్చుచున్నాడు ఇది గొప్ప ఆశీర్వాదకరం ఇదొక లేఖనం అనగా సృష్టికర్త అయిన దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు ఈ లోకంలో జరిగే కార్యాలన్నిటిని ముందుగానే ఏమేం జరుగుతాయో చెప్పేదే ఆత్మ ద్వారా ప్రవచించినటువంటిదే లేఖనం దేవునిక ఉద్దేశం తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి లేదా ఆయన ఒక భారవాహక పిల్లనైనటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది అనేటువంటిది సత్యాన్ని మనం ఇక్కడ లేఖనం ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ లేఖనాన్ని నెరవేర్పును చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో చాలా మంది ఏమనుకుంటామంటే ఇది ఒకేదో ఆచారంగా జరిగేటువంటి అలవాటు ఈ పామ్ సండే ఈ మట్లాదివారం సంవత్సరానికి వచ్చేటప్పుడు ఒక పండగ చిన్న పిల్లలందరం మట్లు తీసుకురావడం చక్కగా సంతోషంగా ఉండడం ఇది ఒక చక్కని అలవాటైనటువంటి ఆచారం మంచిది అందరూ సంతోషంగా ఉండడం యేసుక్రీస్తు ప్రభుని ఆ దినాల్లో గాడిని ఎక్కించేటప్పుడు ఏమండి ఆ శిష్యులు తీసుకొచ్చి ఆ గాడిని ఎక్కించేటప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ యవనస్తులు యవనరాళ్ళు బాలురు వృద్ధులు అందరూ కలిసి భలే సంతోషంగా ఉంది వాళ్ళకి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది మనుషుల యొక్క ఆ భయంకరమైనటువంటి రోగాలను దురాత్మను పట్టిన వారిని పీడించబడుచున్న వారిని దయ్యాల చేత అనేక రకాలైన సమస్యల చేత అనారోగ్యం చేత పీడించబడిన వారందరినీ కూడా ఆయన బాగు చేసిన వాడు సహజంగా యెరూషలేము అంతా కూడా చాలా వరకు తెలుసు యేసు ప్రభు వారు అంటే అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు అనగానే తండోపదండలుగా మనుషులు వచ్చేవారని వాక్యంలో మనం చూస్తున్నాం ఊరికి ఎందుకు వస్తారు మేళ్ళు పొందడానికి అవును పిల్లరా కాబట్టి చాలా సంతోషంగా ఆ దినాల్లో మనం వారి యొక్క ఆ యొక్క స్థితిని చూచినప్పుడు అందరి నోట్ల ఆనందం ఉంది అందరు కూడా దావీదు కుమారుడికి జయము అని చెప్పేశారు వారికి తెలియకుండానే వారి అంతరంగానికి ఆయన ఎవరో ఆయన ఎలాంటి వాడో తెలియకుండానే అదొక విధమైనటువంటి ఆ యొక్క ధోరణిలో ఆ వేవులో దావీదు కుమారునికి జయము జయము అనుకుంటా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పిల్లరా నిజమే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి రావడము వారి దగ్గరలోకి రావడం వారి సొంత వీధుల్లో తిరగడము యెరూషలేమునకు జయప్రవేశం చేయడము బహిరంగంగా రావడం ఎక్కడో చాటునో ఏదో మూలనో కాకుండా బయదినమందు బహిరంగంగా రావడం చాలా ఆనందకరంగా అయినటువంటి పరిస్థితి ఎందుకంటే పిల్లరా ఈ విషయంలో మన జీవితంలో కూడా ప్రభువైన దేవుడు మన దగ్గరకు రావడానికి నిశ్చయం చేసుకున్నాడు ఎందుకండి గాడిద పిల్లనే ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకుని ఎక్కి రావాలండి ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తున్నట్లయితే భారవాహక పిల్ల అంటే అనేక రకాలైన భారాలు మోసుకుంటూ ఉన్నటువంటిది లేదా తన జీవితం దానికి ఒక బానిసగా ఒక యజమాను కింద ఉండి భారాలు మోసేటువంటిది సృష్టికర్త అయిన దేవుణ్ణి మోయటానికి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేనికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ గాడిదను ఎప్పుడైతే యేసు ప్రభువు గారు ఎక్కారో ఆ గాడిదకు ఏమిటి ఈ గాడిదలాగా చూడలేవాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ దేవుని దావీదు కుమారుడైన యేసు రాజుని మోస్తున్నటువంటి వాహనం కాబట్టి ఇది ఆశీర్వాదకరమైన దీని కింద నడపకూడదు అనుకుని ఆ మట్టలు బట్టలు అన్నీ కూడా దారినే పరిచయం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమైనటువంటిది ఏంటి మనం నేర్చుకోవాలంటే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లరా జాగ్రత్తగా ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను సృష్టికర్త అనే దేవుడు అండి ఆయన రూపంలో చేసుకున్న మానవుల విషయమై ఎక్కువగా ఆలోచించేవాడే కానీ జంతువుల విషయమై పక్షుల విషయమై జలచరాల విషయమై ఈ లోకంలో ఉన్నటువంటి ఏడు చెట్లు చామ విషయమై ఆయన పెద్దగా ఆలోచించనక్కర్లేదు మనం ఒకసారి చూస్తాం ఒక్క మాటలోనే సమస్తమును నిర్మించాడు
కానీ మానవులైన మన విషయమే చూస్తే శ్రమ పడ్డాడు ఏమండి ఆ మనం చేయడానికి అన్న రూపంలో చేయడానికి ఆయన ఎంత ఇంట్రెస్ట్ చూపించాడో చూడండి ఎంత ఇష్టపడ్డాడో ఆయన రూపంలో మనం చేసుకోవడానికి కాబట్టి ఈ ప్రపంచం అంతట్లో మనం ఒక ప్రత్యేకమైన వారు మానవులైన మనము ప్రత్యేకమైన వాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చాలా విలువైన వాడు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు అందుకనే పిల్లరా ఇక్కడ ఈయన గాడిద విషయమే చెప్పడం లేదు కానీ భారం మోసుకుంచు ఏమని జీవితములో అణగారిపోయిన స్థితిలో ఉన్న జనాంగాలకి ఆర్థికంగా గలిబిలవుతున్నటువంటి మనుషులను నెమ్మది సమాధానం లేని వారుగా ఉన్నటువంటి వారిని ఆయన శ్రేష్టమైనటువంటి పిలుపు మన దగ్గరికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు అని తోలుకొని రండి నా దగ్గరకు అంటున్నాడు గాడిద పిల్ల అలాగనే రానివ్వండి చిన్న పిల్లలను రమ్మని చెప్పండి అనేక మందిని నేను బాగు చేసావు ఇంకో మాట అన్నాడు మీరైతే మీ ఇష్టానుసారమైన రీతిలుగా మీ భారాలు మోసుకుంటున్నారు కానీ నా భారము తేలిక నా కాడి సులువు చూడండి బ్రదరా యేసుక్రీస్తు ప్రభువుని మనం ధరించినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి భారం వేరు నెమ్మది సమాధానం లేని భయంకరమైనటువంటి జీవితము ఇప్పుడు ప్రభువుని మన మీద భరించినప్పుడు ప్రభువును మన హృదయంలో అంతరంగంలో ధరించినప్పుడు తేలికైన జీవితం అందుకే నా భారము తేలిక నా కాడి సులువు అవును బ్లారా మనందరిని కూడా ఏంటి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన సులువైనటువంటి రీతిలో తీసుకురావాలని శ్రేష్టమైన జీవితం వాళ్ళకి అందించాలని ఎంతమంది ఈ దినముల్లో పిల్లరా భారమైనటువంటి జీవితాన్ని భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు చనిపోతూ ఉన్నారు ఎంతోమంది భయంకర అకాల మరణాలు అందుకనే దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆయన రండి నా కాడి తేలిక నా భారం తేలిక నా కాడి సులువు ఎత్తుకోండి అంటే దేవుడు అంటున్నాడు నన్ను మీ హృదయంలో చేర్చుకోండి అప్పుడు మీరు సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు చూడండి ఈ గాడిద పిల్లను ఆయన ఎక్కినప్పుడు దాని గాడిద పిల్లకి ఎలాంటి విలువ వస్తుంది గాడిదకి మనం విలువ ఇవ్వలేం కదా సహజంగా ఏమండి బరువులు మోయించుకోవడానికి దాన్ని ఒక వాహనంగా ఒక వస్తువుగా వాడుకుంటాం కానీ దానికి ఏమైనా విలువ ఇవ్వగలవా లేదు కానీ క్రీస్తు ప్రభువారు దాని మీద ఉన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా విలువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఘనత ఆటోమేటిక్గా సమాధానం దానికి వచ్చేసింది ఒకళ్ళిద్దరు ఉంటే చాలు గాడి సంగతి ఏంటో మనకు బాగా తెలుసు ఇంతమంది జనాంగంలో అది బెదరకుండా కదలకుండా గందరగోళం చేయకుండా యేసు ప్రభుని నెమ్మదిగా తీసుకెళ్తుందంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు దాని మీద ఉన్నారో దానికి ఏమైందండి ఆ విలువైనటువంటి సమాధానం నెమ్మది దానిక ఏమిటి గందరగోళం లేకుండా ఆశీర్వాదకరమైనటువంటి భరించేటువంటి మనస్సు సంతోషంగా ఆయన్ని మోసుకెళ్ళే మనస్సు ఈ దినాల్లో నీకు అలాంటి మనసు యేసుక్రీస్తు ప్రభు అందుకే వచ్చాడు సియోను కుమార్తెలారా సంతోషించండి ఆయన మీ దగ్గరకు భారవాహక పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు ఎందుకు వస్తున్నాడు ఆయన నీలో ఉండడానికి నిన్ను ఆయన తేలికైన పరిశుద్ధుడైన నీతిమంతుడైన వానిగా చేయడానికి ఆయన యొక్క బరువును నీ మీద పెడుతున్నాడు ఏంటి బరువు ఆయన కాడి సిలువు ఇదిగో రండి అని దేవుడు ప్రతి మానవుని పిలుస్తూ ఉన్నాడు ఆయనను కలిగినటువంటి మానవుడు ఏ దేశస్థుడైనా ఏ విధమైన సరే మానవుడు అన్నిటికంటే ప్రపంచం మీద విలువైన వాడు అదే కాదు ఆయనను ఆయనను కలిగిని నడిచే ప్రతి వారికి ఈ లోకంలో సమాధానం దొరుకుతుంది అడ్డంకులన్నీ తొలగించబడతాయి ఘనంగా అతని జీవితం సాగిపోతుంది లేదా ఈ సత్యం దీనిలో ఇమిడి ఉంది అర్థమవుతుంది కదా ఈ ఆశీర్వాదకరణ బ్రతుకు మనకి ఇవ్వడానికి ఆయన మన దగ్గరకు వచ్చాడు మన్ని యొక్క
ఆ గందరగోళమైన పలు రకాలైనటువంటి అపవిత్రమైన పలు రకాలైనటువంటి చెడ్డల వాటిల్తో భారమును మోసుకుంటూ ఏమండి ఆ తృప్తి లేని జీవితాన్ని నమ్మదలేని జీవితాన్ని జీవించే నీవు యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండి నువ్వు ఆయనతో పాటుగా వెళితే విశాలమైన జీవితాన్ని ఆశ్రోదకరమైన జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు అదే ప్రాక్టికల్ గా జరిగింది ఇక్కడ గాడిదకున్న బుద్ధి అలాంటిది యేసు ప్రభు ఏమని ఆ దాని మీద కూర్చోనేటువంటి ఆయక తను తన తగ్గించుకొని మహా గొప్ప రాజు ఆ రీతిగా దానిని ఘనపరుచునప్పుడు నిన్ను నన్ను ఆయన ఘనపరచడా గాడిదకంత ఘనత వచ్చినప్పుడు నువ్వు ఆయన మోసేటప్పుడు నువ్వు ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన నిమిత్తం నువ్వు భారాలు ఉన్నప్పుడు నీకు ఘనత ఇవ్వడా ఏమండి నీకు ఆశీర్వాదం ఇవ్వడా నువ్వు కింద నడుస్తావా దరిద్రతో నడుస్తావా రోగాలతో నడుస్తావా అపిత్తతో నడుస్తావా ఇంకను అపాయకరమైన స్థితిలో నడుస్తావా అనుకుంటున్నావా లేదు ఎర్సలేం వరకు ఆయనను మోసుకుపోయి చక్కని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఈ దినమందు కూడా రకరకాలైనటువంటి భారాలతో ఉన్న మనందరం కూడా మన బిడ్డను మనము నెమ్మది సమాధానంగా ఉండాలని ప్రభువారు మన ఎందుకు వచ్చాడు అందుకనే సియోను కుమార్తె సంతోషించు నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు నిన్ను కలిగి ఉండాలని నువ్వు ఆయనతో ఉండాలని నీ దగ్గరికి వచ్చాడు ఆయన దిగొచ్చాడు నీ దగ్గరికి తగ్గించుకొని వచ్చాడు ఈ వికృతమైన జీవితము చాలా విలువైంది ఇది గొప్ప ఛాన్స్ ఇక సమయం లేదు ఏ క్షణాన ఏ విధంగా ఏక ఆ రూపములో ఎందుకు చనిపోతావో మనుషులకు అర్థం కాని దినాల్లో ఉన్నాం అర్థమవుతుంది కదండి దయచేసి మనమందరం కూడా మన దగ్గరికి వచ్చినటువంటి ప్రభు మనను కోరుకుంటున్నాడు ఏమండి నా భారము తేలిక నా కాడి సులువు కమా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను తేలిగ్గా ఉంటుంది నా దగ్గరికి రా నేను గొప్ప విశ్రాంతిని నీకు కలగజేస్తాను ఈ దినాల్లో నెమ్మది సమాధానం విశ్రాంతి కంటే మానవునికి కావాల్సింది ఏదీ లేదు పిల్లరా మన డబ్బు మన యొక్క ప్రయాస మనకున్నది ఏదైనా సరే ఈ లోకంలో నీకు ఇచ్చేటువంటి నెమ్మది సమాధానానికి మించినది ఇది కాదు అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమాధానాన్ని పరలోక సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మనమందరం కూడా దీన్ని ఎన్నోసార్లు ఈ యొక్క సిచ్యువేషన్ ఎన్నోసార్లు మనం తలంచుకుంటుంటాం కానీ మనం కూడా నేను ప్రభువుని సంపాదించుకుంటాను ప్రభువుని కలిగి ఉంటాను ఆయనను ఓపికతో ఆయన నాకు అన్నీ ఇస్తాడనేటువంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఈ దినమందే ఆయన చేర్చుకో నీ హృదయంలో ఈ దినమందే ఆయన నీ మీదకు రావడానికి వాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన సంపాదించుకో నీ జీవితం చూడు ఆశీర్వాదకరంగా మహిమకరంగా దీవెనకరంగా పరిశుద్ధకరంగా ఉంటుంది లేదా దయచేసి ఈ విషయం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధుడా మహోన్నతుని తండ్రి సర్వశక్తి గల ప్రభా మీరెంత నమ్మకమైన గొప్ప మంచి దేవుడు నీ కార్యాలు ఎంత ఉన్నతమైనవి వాటిని మేము ఆలోచించినప్పుడు అవి మాకందరికీ మేలుకరమైనటువంటివే ప్రభువా తండ్రి ఇదిగో ఈక ప్రభా తండ్రి మట్టలాది వారం నాడు తండ్రి గాడిదను మీరు లోపరుచుకున్నట్లుగా మమ్మల్ని కూడా లోపరుచుకొని మా మీద ఉండాలని మాతో ఉండాలని ప్రభా మిమ్ములను తండ్రి మా జీవితంలో మిమ్ములను కలిగి పరలోక రాజ్యం వెళ్ళాలని మీరు చూపిన ప్రతి కార్యం కొరకు అందరం మేమందరం కూడా మిమ్మల్ని కలిగి పరలోక మహిమలోనికి వెళ్ళడానికి ఆ యోగ్యతను మేమందరం పొందినట్లు సహాయించే ఏ గాడిద కూడా ప్రభువ తండ్రి పరిశుద్ధ స్థలాలకు వెళ్ళలేదు ప్రభువ కానీ నీవున్నప్పుడు ఉన్నతమైన స్థలంలో మేము వెళ్తాము మా అపిత్రత మా అవినీతిని తీసివేసి మాకు శ్రేష్టమైన స్థితిని ఇస్తావని గ్రహింపును మాకు కలగచేసి మా జీవితాలు నీ ద్వారా మార్చబడి నెమ్మది సమాధానం కలిగిన వారం బ్రతకడానికి మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్.